2022 సంవత్సరం నాడు ఉదయం 10 గంటలకు దేవుడు ఏర్పాటు చొప్పున పరిశుద్ధ గ్రహస్థ జీవితంలో అందులో వర్తిల్లినట్లు వారి కొరకు ప్రార్థన చేయాలని కోరుచున్నాం. వీరు జతపరచుట సరి కాదని న్యాయమైన హేతువు ఎవరైనా కనపరచగలిగిన ఎడల అతి వారు తమ ఆక్షేపణను వివాహ జన్మలోగా సంఘ కాపరికి లిఖిత పూర్వకంగా తెలియచేయవాలని హెచ్చరించుతున్నాను. వివాహ తేదీ 11 జూలై 2022. ఇది మొదటి ప్రకటన. వచ్చి ఇంకో 2 వారాలు చెప్పండి. అంటే దర్శనబాబు జీవితాలను దర్శనబాబు ప్రార్థన చేస్తాను. చాలా సంతోషం అండి. అది పెళ్లి దగ్గర పడుతుంది. నేను చాలా ప్రశాంతం, చాలా చాలా నో బీపీ, నో షుగర్, నో బ్యాడ్ కొలెస్ట్రాల్, చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఓకే, నిజమే నాకు ఇంకా 6 లక్షల రూపాయలు కావాలి, దానికి ప్రశాంతంగా ఉన్నాను. నాకు అనవసరం 4 లక్షలు వచ్చిందో 6 లక్షలు కూడా 60 అవసరం దగ్గర ఉంది. ఇప్పుడు మనకు సమస్య దగ్గర నిజైతే అదండి, ఇక్కడ నా కార్ సీట్ కాదు ఉంది. రైట్, ఏంటంటే నిన్నటి వరకు ప్రతి సమస్య దేవుడే తీర్చాడు, దేవుడే పరిష్కరించాడు అని మనం గాడగలం. నిన్నటి వరకు, రేపటి నుండి ఇక జీవితాలతో ఆయనే చూస్తాడు అని నిజంగా నమ్మకం. కానీ ఇప్పుడు మన చేతిలో ఉన్న సమస్య పరిష్కరిస్తాడో లేదో డౌట్ అవుతుంది. అంటే ఇప్పుడు లైవ్ ప్రాబ్లం విషయంలో ఆయన ఎలాగా రెస్పాండ్ అవుతున్నాడు, ఏంటి నిన్నటి వరకు ఎలా చేశాడు, రేపటి నుండి జీవితాలు ఎలా చేస్తాడు, ఇది కూడా అలా చేస్తాడు. నాకు అనవసరం. ఇప్పుడు కరెంట్ పోయింది, జూమ్ లేదు, నాకు అనవసరం. నేను కాంపు జనరేటర్ ఉంటే బాగుంది, జనరేటర్ స్టార్ట్ చేస్తే బాగుంది, ఎవరైనా అది చాలా కాలం స్టార్ట్ చేసి ఎలాగా కంగారు పడతాయి. అదే జూమ్ లేదు, నాకు అనవసరం. మనకు అనవసరం. ఆయన సార్వభౌమ అధికారముల వాడు, ఆయన ఏం చేస్తే అది చెయ్యనివ్వండి ఆయన సంతోషం కోసం. హల్లెలూయా. ఆయన సంతోషం అంటే మనకి ఇస్తే మనకు సంతోషమే కదండి. ఎందుకంటే యెహోవా సంతాపమునందు ఒక టైంలో ఎప్పుడు నరుడు యొక్క హృదయం ఆలోచిస్తుంది, కేవలం చెడ్డజాలని చూసి చాలా ఏడు చేస్తాడు. సంతాపం అంటే ఏడవడం, సంతాప సభ అంటారు, ఏడుస్తాం తల్లిదండ్రులు. అలా దేవుడు ఏడ్చాడట. అలా కాకుండా దేవుడు పక్కపక్కన నవ్వుతూ సంతోషంగా ఉంటే అది మన సంతోషం కనుక. ఆయన చిత్తంలో, ఆయన అధికారంలో, ఆయన అనుమతిలో ఆయన ఏది జరిగిస్తే అది జరిగిద్దాం. ఇందాక వర్షంలో దర్శనం చెప్పినట్టుగా ఎందుకని మనం ప్రశ్నించదు, ఎందుకని తీసుకెళ్తుంది, మాకు రికార్డింగ్ అవ్వట్లేదు, మాకు ఇది అవ్వదు, మాకు సోషల్ మీడియా అవ్వదు, అవన్నీ మన అనవసరం. ఆయన ఆయన పని ఆయన చూసుకుంటారు, మన పని కూడా ఆయన చూసుకుంటారు. ఆయన పని విషయంలో మనం ఎంత నిర్దిష్టంగా అంటే అంటే భారం లేకుండా ఊరికే చవిటి కట్టేయకుండా ఉంటాము, మన పని కూడా ఆయన చూసుకుంటారు. అలా చూస్తారు. అందుకోసం నేను కామ్గా ఉన్నాను, నేను ఏం ఆలోచించలేదు. నా అకౌంట్లో ఇప్పుడు 29,000 ఉన్నాయి. నిన్న పాస్టర్ ముందు బాగాలేదంటే హాస్పిటల్ వెళ్తే 5,000 ఖర్చు అయింది, ఇంకా ఈ మధ్య ఖర్చు అవుతాయి, కార్లు ఖర్చు పెడతాం, ఇంకా పోస్టుల కోసం ఖర్చు పెడతాం, ఇంకేయో పోస్ట్లో 400 కార్లు పోస్ట్ చేయడానికి 20,000 రూపాయలు ఖర్చు పెట్టారు, 20,000 రూపాయలు పోస్టల్ ఛార్జెస్ పెట్టారు, అన్ని ఖర్చు అవుతున్నాయి. ఇంకా నాకు 29,000 రూపాయలు ఎదురు ఉంది. మీకు ప్రతిసారి లెక్క చెప్తాను, పెళ్ళైన పోయిపోతుంది. ఎక్కడి నుంచి వస్తాయో నాకు అనవసరం, ఎప్పుడు వస్తాయో నాకు అనవసరం, పరిస్థితులు ఎలా ఉంటే నాకు అనవసరం. ఎందుకంటే అన్ని ఆయన అవసరం కాబట్టి అవసరమును బట్టి నానాలు మనం చూడాలి. అంటే నాకు అవసరం ఆయన వస్తే ఆయనకి అవసరం అండి. 100 కోట్లు నా అవసరం కోసం షాపులు పంపిస్తాను, నా అవసరం కాదు, అది ఆయనకి అవసరం. ఆయన రాజ్యం క్వాలిటీగా తయారవ్వాలి, ఆయన రాజ్యం
మంచి క్వాలిటీతో ఉండాలి. అదే అది ఆయన అవసరం కాబట్టి ఆయన అవసరం బట్టి నాలుగు నిమిషాలు మనకు వచ్చినప్పుడు మనకి ఏది బాగా హల్లెలూయా అనేది. కాబట్టి మనం సంతోషంగా వెళ్ళిపోదాం. నేను మీ వెంటి లోపల మీ అందరూ ఏదో చదువుతాను అంటున్నాను. మ్యాక్సిమం ఎందుకంటే బ్యాచెస్ పట్టుకుని మీ నా చేతులతో మీకు ఇద్దాం. బ్యాచెస్ తయారు చేశారు, కొంతమంది పేరు ఇచ్చారు, కొంతమంది పేరు ఇవ్వలేదు. అయినా పర్లేదు, నేను వచ్చి మీ ఇంటికి వచ్చి ఇద్దాం అనుకుంటున్నాం. మన వ్యవసాయం తెలియదు, మా ఆశ వచ్చి నేను మీ ఎవరికి వచ్చిన ఇన్వైట్ చేయాలి. దర్శనాలు కూడా పాఠశాలలు నేను వచ్చి మిమ్మల్ని ఇన్వైట్ చేద్దాం, మీ సహాయం కోరాలనుకుంటున్నాను. దయచేసి నాకోసం ప్రార్థన చేయండి. ఎండలు తగ్గాయి, కొంచెం బతుకుతున్నాను అనిపిస్తున్నాం. ఎండలో మహా కష్టం, ఎప్పుడు ప్రాణ పవన్ చేసే కాదు నాకు ఎవరికి చెప్పలేదు. అంటే నేను కూడా ఆ దృష్టిలో ఆలోచిస్తుంది, చచ్చిపోతేనే ఆలోచిస్తుంది. కానీ చచ్చిపోయినందుకు బాగా మాత్రం అనుభవించాను, ఊపిరిపోతున్నందుకు బాగా మాత్రం అనుభవించాను. ఎండలు దేవుడు వర్షాలు వస్తున్నాడు, కానీ మనకు 10వ తారీఖు 11వ తారీఖు వర్షాలు ఉండవు. ఉండవు, ఎందుకంటే అలా ఆయన పని కాబట్టి, ఆయన సేవకులు కాబట్టి ఆయన సేవకులు. ఎందుకంటే ఆయన సేవకు కాదు కదా, వచ్చే ప్రజలందరూ మీ అందరూ ఆయన సేవకులు. కాబట్టి ఆయన ఈ సృష్టి అంతా ఆయన సర్వ సృష్టికర్త, సర్వజ్ఞాన సంపూర్ణుడు, సర్వాధికారి, సర్వోపకారి కూడా వీళ్ళు. ఆ సర్వ సైన్యులు కలిపి సర్వకృపాలో అన్నీ ఆయన. కాబట్టి ఆయన చెప్పిన సమస్య ఉందని తెలుసుకోవడానికి ఇలాంటి విషయాలు జరుగుతుంటాయి. కాబట్టి ప్రార్థన చేయండి. మరి మనకుండా త్వరగా మెసేజ్ స్టార్ట్ చేసి త్వరగా విడిచి పెట్టేసి బాగుంటుంది. ఫ్యాన్ తెలియలేదు, నేను మెసేజ్ మాట్లాడలేదు. అపోస్తలైన పౌరుల జీవితం కోసం మనం ధ్యానం చేస్తూ చిన్న ప్రార్థన. పరిశుద్ధానికి వివరాలు భాష ధ్యానిస్తుంది, ధ్యానం మాట ఏ సున్నామో ప్రార్థిస్తున్నాము. ఓకే, thank you.